మిత్రులు ఆత్మీయుడు సిద్ధిపేట అనగానే కలిసి ప్రయాణం చేసిన రోజులు గుర్తొస్తాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న యాకూబు సృజనానుభవానికి ముందు మాట రాసి ఇవాళ ఈ మీటింగ్లో దాని గురించి సమీక్షించడానికి చేసిన మిత్రుడు నారాయణ స్వామి గారు, ఇది మరొక ఆత్మీయ కవి. కవిత్వమే జీవితమై నిరంతరంగా తప్పిస్తున్నటువంటి కవి సిద్ధార్థ గారు పోతే ఈ సృజనానుభవం అనే ఒక ఫేస్బుక్ కాలాన్ని కవి సంగమం కోసమైనా సరే, కవుల కోసమైనా సరే దాన్ని రాసి తన అనుభవాలన్నీ మనతో పంచుకుంటున్నటువంటి మిత్రుడు ఈ పుస్తక రచయిత యాకూబ్కి, సభలో ఉన్న యాకూబ్ మిత్రులకి, కవిత్వాభిమానులందరికీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. కవిత్వం చాలాసార్లు ఒక అపురూపమైనటువంటి కళ అని భావించే పద్ధతులలో కవులు మందరం చెప్పుకుంటుంటాం. నిజానికి ఇంకొక కళతో దీనికి పోల్చడానికి లేదని కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం. కానీ కవుల్ని చూసినప్పుడల్లా కథకులు ముఖ్యంగా వచనం రాసేవాళ్ళు వీళ్ళు తక్కువ మాటలతో ఎక్కువ కీర్తి కొట్టేస్తున్నారు అని చాలాసార్లు అనుకుంటుంటారు. అయితే తక్కువ రాయటం నిజమే కావచ్చు కానీ తక్కువ మాటలు ప్రయోగించడం నిజమే కావచ్చు కానీ దాంట్లో ఆ అనుభవం, దానికోసం ఇచ్చే శ్రమ ఏదైతే ఉన్నదో అది కథకుల కంటే ఎక్కువ శ్రమ వీళ్ళు పడతారు లేదా వచన కవుల కంటే, వచన రచయితల కంటే ఎక్కువ పడతారు అనేటువంటిది మాత్రం ఒక వాస్తవం. పడుకున్నా, నడిచినా, నవ్వినా, ఏ ఆలోచనలు ఉన్నా, ఈ మీటింగ్లో ఉన్నా కూడా ఇంకో కవిత్వం గురించి ఆలోచించేటటువంటి ఒక స్పృహ లేదా ఒక పని నడుస్తూనే ఉంటుంది. అది రెండో అంచు ఒక పక్క నుంచి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడున్నాం అనేది కాదు, కవిత్వం రాయాలి అనేటువంటి బలమైనటువంటి ఒక వాంఛ నిన్ను ఎక్కడిదాకా నిరంతరంగా ఒక అశాంతికి గురి చేసి, నిద్రపట్టకుండా చేసి, రెండే పదాలు కావచ్చు, ఐదే పదాలు కావచ్చు, కానీ ఆ ఐదు పదాల వెనక అనంతమైనటువంటి శ్రమ ఉంటుంది అని చెప్పి కవులు మాత్రమే సృజనానుభవం ద్వారా మాత్రమే చెప్పగలిగినటువంటి విషయం. ఇది కవులకు బాగా అర్థమవుతుంది. చాలాసార్లు పాఠకులకు అర్థం కాకపోవచ్చు లేదా వచన రచయితలకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏ కళ తక్కువ కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం అందరం ఒప్పుకొని తీరాలి. ఏ కళ అయినా సరే సజీవంగా ఆవిష్కరించడం మాత్రం అది అన్ని ప్రక్రియలు తప్పనిసరిగా సమానమైనటువంటివి అని చెప్పి మనం అనుకోవాలి. కాబట్టి ఆ అర్థంలో మనం చూసుకుంటున్నప్పుడు కవిత్వం రాయాలి అనే కోరిక కూడా ఎక్కువ యువతరాన్ని ఆకర్షిస్తుంది. ఇవాళ కూడా ఇంత ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇట్లా రకరకాలైనటువంటి ఆధునిక సాంకేతిక ప్రయోగాలన్నీ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ అన్ని ప్రక్రియలకు మించిన ఒక రాయాలనేటువంటి కోరిక మాత్రం ఖచ్చితంగా కవిత్వం పట్లనే ఎక్కువ మొగ్గు ఉంటుంది. కాకపోతే దాని వెనక ఉండే శ్రమను గుర్తించిన తర్వాత, ఆ సృజనకు సంబంధించిన తపనను గుర్తించిన తర్వాత చాలా మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. నాకు బాగా గుర్తుంది, మా దగ్గర ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి మీరు ఏం చెప్తారో చెప్పండి కానీ ఒక వారం రోజుల్లో మీ లెక్క కావాలి నేను అన్నాడు. అంటే లేదా ఇంకొక మాట చెప్పాడు, లేదా జయశంకర్ సార్ లెక్కనన్నా కావాలి సార్ అని. ఇంకొకటి కూడా అడిగాడు, ఇంకా మాట్లాడిద్దామని అనుకుంటే ఇంకో మాట అడిగాడు, కేసీఆర్ లెక్కనన్నా కావాలి సార్. ఈ మూడు చెప్పాడు. ఈ మూడు కావాలన్నా కూడా ఒక్కొక్కరి వెనుక 4-5 దశాబ్దాల కంటే ఎక్కువ కృషి ఉన్న జయశంకర్ సార్ కృషి 5-6 దశాబ్దాల వరకు, కేసీఆర్ వెనక 4 దశాబ్దాల రాజకీయ కృషి ఉంది, సిద్ధారెడ్డి వెనక కూడా 4 దశాబ్దాల సాహిత్య సృజన కృషి ఉన్నది. ఇది లేకుండా వారం రోజుల్లో ఎట్లొస్తుంది అని నేను అడిగిన. అంటే ఆకర్షణ అయితే జరుగుతుంది, పేరుకు సంబంధించినటువంటి ఒక ఆకర్షణ ముందు కలుగుతుంది, కానీ అది రావడం దాని వెనక ఉండేటటువంటి ఒక సృజనకు సంబంధించినటువంటి అనుభవం అది చిన్నది కాదు అని మనకు యాకూబ్ పుస్తకం చదివితే తెలుస్తుంది. దీంట్లో కొత్త వాళ్ళ కోసమే కావచ్చు లేదా కవిత్వం పట్ల కలవరించి పలవరించేటటువంటి అభిమానులందరి కోసమే కావచ్చు,
ఈ సృజనానుభవం అనేటువంటి ఒక కాలం నిర్వహించి ఇట్లా కవిత్వాన్ని పంచుకునేటటువంటి ఒక ప్రయోగం చేసినందుకు ముందుగా యాకూబ్ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పని రాయడం ఈజీ కాదు, చాలా కష్టమైనటువంటి పని. కవిత్వం రాయడం, ఒక్కొక్కసారి కవిత్వం రాయడం సులువేమో కానీ కవిత్వం రాయడానికి పడేటటువంటి అవస్థనంతా కూడా రాయడం అనేటువంటి చాలా కష్టం. ఈ అవస్థ పడవచ్చు, కానీ అవస్థ ఎట్లుంటుందో రాయడం చాలా కష్టం. స్వామి చెప్పాడు, స్వామి ముందు మాట రాశాడు దీనికి. స్వామి ముందు మాట రాస్తూ అన్నాడు, కవిత్వం గురించి రాయవలసి వచ్చినప్పుడు వచనంలో కవిత్వ సృజన గురించి రాయడం అనేది చాలా కష్టం అని రాశాడు. అందులో వచనంలో వివరించాలి, వచనంలో అవస్థలన్నీ చెప్పాలి, చెప్పాలనుకున్నప్పుడు చాలా కష్టం. మళ్ళీ కవిత్వంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని యాకూబ్ చేసినటువంటి పని ఏంటిది అంటే కవిత్వం గురించి రాయడానికి మొదలుపెట్టి తిరిగి మళ్ళా కవిత్వమే రాసినాడు అని చెప్పి నా అనుభవం. అది సృజన అనుభవం. ఆయన మళ్ళీ కవిత్వం రాశాడు, దీంట్లో చాలా కాలమ్స్లో చాలా వాక్యాలు స్టాంజాలకు స్టాంజాలు మళ్ళా కవిత్వం అయి ఉన్నాయి. కవిత్వం రాసేటటువంటి ఒక సన్నివేశాన్ని వర్ణించాడు. ఆ వర్ణించేటప్పుడు రాసిందంతా కూడా మళ్ళీ కవిత్వమే. అంటే కవిత్వం గురించి సరిగ్గా ఆవిష్కరించదలుచుకుంటే మళ్ళీ కవిత్వమే రాయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది యాకూబ్ పుస్తకం మనకు చదివితే తెలుస్తాం. అందుకని నాకు చాలాసార్లు ఏమనిపించింది, ఒక పరిశోధకుడు రాయడానికి ఒక కవి సృజనానుభవాన్ని రాయడానికి మాత్రం చాలా తేడా ఉంది. ఇదే అనుభవాన్ని కవులకు సంబంధించినటువంటి కవితల విశ్లేషణ అంతా కూడా ఇంకొక పరిశోధకుడు చేసినా ఒక ఇంకో విమర్శకుడు చేసినా అది ఇంకో రకంగా ఉంటుంది, కానీ ఒక కవి స్వయంగా చేసినప్పుడు మాత్రం అది తేడా ఉంటుంది అని చెప్పి ఈ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. అది కవిత్వం రాసేటటువంటి ఒక అపురూపమైనటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశం గురించి రాసినప్పుడు ఏమంటాడంటే, రేడియో పాటలు వినడం కవిత్వమే, క్రికెట్లో పరుగులన్నీ కవిత్వమే అని అన్నాడు. అలా క్రికెట్లో పరుగులు ఎందుకు వచ్చినాయి నాకు అనిపించింది, క్రికెట్లో పరుగులు ఎందుకు వచ్చినాయి అని అంటే, లేదా చాలామంది మనం మాట్లాడుకునేటటువంటి లోతైనటువంటి గాఢమైనటువంటి సంభాషణ అంతా కవిత్వమే అని కూడా చెప్పాడు. ఈ పరుగులు ఎందుకు వచ్చినాయి అని అంటే, పరుగు అప్పుడు ఎంత ఒత్తిడితోనే ఆయన పరుగులు పెడుతుంటాడు, గెలవాలనేటువంటి ఒక తపనలో భాగమే కావచ్చు, కానీ ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అది చూసే వాళ్ళకి ఆనందం ఇస్తుంది, కానీ పరిగెత్తే వాళ్ళకి మాత్రం విపరీతమైనటువంటి ఆయాసాన్ని కలగజేస్తుంది. సరిగ్గా క్రికెట్ పరుగులు తీస్తున్నప్పుడు ఆటగాడు ఎంత టెన్షన్ అయితే, ఎంత స్ట్రెస్ని అయితే, ఒత్తిడిని అయితే అనుభవిస్తాడో, సరిగ్గా కవిత్వం రాసేటప్పుడు కవి కూడా అంతే అనుభవిస్తాడు అనేటువంటిది యాకూబ్ యొక్క హృదయం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి యాకూబ్ మాటలో అది ఉంది. అట్లా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో చాలాసార్లు పోలికలన్నీ మళ్ళీ దాంట్లో వర్ణించేటప్పుడు అంతా కూడా మళ్ళీ కవిత్వమై వచ్చింది. కవిత్వమై రాయడానికి రావడానికి కారణం భావోద్వేగంతో తను ఈ పుస్తకం రాయడం కారణం. అందుకే స్వామి ఆ విషయం కూడా చెప్పాడు, ఇది యాకూబ్ అత్యంత తీవ్రతరమైనటువంటి భావోద్వేగంలో పలికినటువంటి ఒక గొంతుతో మాట్లాడినటువంటి లేదా రాసినటువంటి రచన అని చెప్పి తను రాశాడు. ఆ భావోద్వేగం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజంగా మళ్ళీ అందులోకి వెళితే తప్ప మనకు అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఇందాక శివారెడ్డి గారు చెప్పారు, అనుభవం తన అనుభవంలోంచి మాట్లాడతాం ఎవరమైనా, యాకూబ్ అనుభవంలోంచే ఇది మాట్లాడాడు, కానీ ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. కవిత్వం అంతా అందరూ ఒకే రకంగా రాయం, రాసేటప్పుడు పడే అవస్థలు కూడా ఒకే రకంగా ఉండవు, ఎవరి అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. కొందరు పడుకొని ఆలోచించవచ్చు, కొందరు నడుస్తూ ఆలోచించవచ్చు, కొందరు ఇంకో పని చేస్తూ ఆలోచించవచ్చు, కొందరు పని కట్టుకొని కాగితము కలం దగ్గర పెట్టుకొని కూర్చొని ఆలోచించి రాసేటటువంటి వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు, ఎక్కువ ఆలోచించకుండానే రాసేవాళ్ళు కూడా ఉండొచ్చు, ఎక్కువ అవస్థ పడకుండా రాసేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఈరోజు ఖచ్చితంగా ఒకటి రాయాలని అనుకొని పని కట్టుకొని రాసేవాళ్ళ సంగతి కూడా మనకు తెలుసు. కాబట్టి అన్ని రకాలుగా ఉంటారు. అట్లా రాసేటటువంటి వాళ్ళ కవిత్వానికి సంబంధించిన ఒక సృజన ఎట్లా ఉంటుంది అన్నప్పుడు, ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది, ఎవరి శ్రమ వాళ్ళకు ఉంటుంది, ఎవరి తపన వాళ్ళకు ఉంటుంది. ఇందులో యాకూబ్ యొక్క అభిప్రాయాలు, యాకూబ్ యొక్క అనుభవాలు అన్ని కూడా దీంట్లో తీసుకొచ్చారు. అందుకే శివారెడ్డి గారు అన్నారు, అది 30 ఏళ్ల అనుభవం ఆ చెప్తున్నటువంటి క్రమంలో తను రాస్తూ రాసిన దాన్ని ఎట్లా రాశాము అనేది ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక ఆచరణ, ఆ ఆచరణలో కలిగినటువంటి అనుభవం ఆచరణ రెండు కలిస్తేనే అది పరిపూర్ణమైనటువంటి అనుభవం అవుతుందని సార్ చెప్పారు. అట్లా చూసినప్పుడు మనం ఒక అనుభవాన్ని ఇతరులకు అందించడం అనేటువంటి సులువైనటువంటి పనేం కాదు. అది ఏ అనుభవం అయినా సరే మనం కవిత్వం రాయొచ్చు, కథ రాయొచ్చు, వచనం రాయొచ్చు, కానీ మనం సరిగ్గా మనం ఏ అనుభవాన్ని అయితే ఏ ఫీలింగ్ని అయితే పొందినమో ఆ ఫీలింగ్ను ఎదుటి వ్యక్తికి కలిగించడం అనేటువంటి చాలా కష్టం.
కవిత్వం కూడా మనం రాసిన తర్వాత చాలా సార్లు మనకే అనిపిస్తుంటది, ఇంకా ఈ మాట ఉంటే బాగుండు, ఇంకా నాకేదో తక్కువైంది అని చెప్పి వెళితే ఉంటది. అట్లా వెళితే లేకపోతే అతను కవే కాదు. ఖచ్చితంగా ప్రతి కవి తాను రాసేటువంటి రాసిన తర్వాత కూడా ఇంకా వెలితి ఉండిపోతుంది, ఇంకా చెప్పాలనేటువంటి తపన ఉండిపోతుంది. ఆ వెలితిలో మళ్ళీ కొత్త కవిత్వం రాసేటటువంటి ప్రయత్నం, ఆ వెలితిని పూరించేటటువంటి ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ఆ వెలితి అట్లనే ఉంటుంది, ఆ వెలితి పూర్తిగా అయిపోదు. నువ్వు ఎన్ని అనుభవాల గురించి రాసినా మళ్ళీ ఆ వెలితి అట్లనే ఉంటుంది, అది పూర్తి కాదు. కనుక యాకోబు పుస్తకం అంతా చదివిన తర్వాత కూడా నాకేమనిపించిందంటే, నేను బాగా ఇష్టపడి చదివిన ప్రతి వాక్యం చదివిన, కానీ ఇంకా రాయవలసింది ఏదో ఉంది అని అనిపించింది. యాకోబు దగ్గరనే ఉన్నది అని అనిపించింది. అట్లా యాకోబు దగ్గరనే ఉన్నది అని అనిపించేటట్టు రాయడం అనేటువంటిది యాకోబు సక్సెస్ కు సూచిక అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ పద్ధతిలో మనం ఇప్పుడు కవిసంగమం అనేటువంటి ఒక గ్రూప్ను ఉద్దేశించి ఆయన రాయవచ్చు, లేదా కొత్త రాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి రాయొచ్చు. రాస్తేనే ఈ మధ్య తరచుగా ఇంకొక మాట కూడా వినబడుతున్నది, ఎవరైనా చెప్తే కవులైతారా, శిక్షణ ఇస్తే కవులైతారా అనేటువంటి చర్చ ఒకటి సాగుతుంది. శిక్షణ ఇస్తే కవులు అవుతారా అనేటువంటి చర్చకు పూర్తిగా నేను సమాధానం చెప్పలేను. కానీ కవి కావాల్సిన కవి కాదలుచుకున్నటువంటి వ్యక్తికి మాత్రం శిక్షణ ఉపయోగపడుతుంది. కవి కాదలుచుకున్నటువంటి వ్యక్తికి ఏ శిక్షణ లేకపోతే ఎట్లా ఉంటుంది అనే దానికి ఇవాళ చాలా సార్లు ఫేస్బుక్లు వాట్సాప్లే మనకి సాక్ష్యంగా కనబడతాయి. అలా చదివితే ఆయన ఏదో రాస్తాడు, ఈయన అది చదవకుండానే మళ్ళీ దాని కింద ఇంకొక లైక్ పెడతాడు. ఈ లైక్ చదివిన ఆయనకు అందులో ఏముందో తెలియదు, ఆ రాసిన ఆయనకు కూడా అందులో ఏముందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఈ మధ్య నాకు చాలా విచిత్రమైనటువంటి ఒక వాట్సాప్లో ఒక పోస్టింగ్ అంటారు దాన్ని, ఆ పోస్టింగ్ చూసిన ఏంటిది అంటే, ఎవరో మడూరి వేణు రాము ఎవరో ఉన్నారు, ఆయన ఒక పోస్టింగ్ చేశాడు, మహాకవి శ్రీశ్రీ హృదయంలోంచి ఉప్పొంగినటువంటి లైన్లు ఇవి, అద్భుతమైనటువంటి లైన్లు అని చెప్పి ఆ లైన్లు పెట్టారు. నాకు తెలిసి నేను కూడా శ్రీశ్రీని ఇష్టపడి చదివినా, చాలా లోతుగా చదివినా, చాలా చదివినా, అర్థం కానీ చదివినా, అర్థం అయినా కూడా చదివినా, కానీ ఎక్కడ శ్రీశ్రీ ఆ లైన్లు రాసినట్టు మాత్రం లేదు. అవి నేను ఇక్కడ చేస్తే బాగుండేది, నువ్వు కూర్చున్న చోట ఆగకు, నువ్వు బాధతూ పో, భయపడకు, ఇట్లాంటి మాటలు మీరు ఎవరన్నా చదివితే నాకు చెప్పండి. బాగుతూ పో అని నేను ఎక్కడ రాయలేదు నాకు తెలిసి. బాగుతూ పో అని రాసి ఇవి శ్రీశ్రీ లైన్లు, ఇవి చదివితే మీరు జీవితంలో పైకి వస్తారని ఆయన పెట్టినాడు. అంటే శ్రీశ్రీ పేరు మీద రాసి మెచ్చుకున్న తర్వాత ఎవరన్నా ఉండి లైక్ పెట్టి ఒక 100 లైక్లు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, అవి శ్రీశ్రీ రాయలేదు నేను రాసిన అని చెప్తాడు. ఇట్లా అంటే వాళ్ళ చదవరు అనే అభిప్రాయం కలిగినప్పుడు శ్రీశ్రీని పేరును ఉపయోగించి చదివేటట్లు చేయడం అనేటువంటిది వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఒక ట్రిక్ కొట్టి ఎంత దూరం ఎంత విపరీతాలకు దారితీస్తుంది అని అంటే, చదివిన ఇంకా ఆ ఫేస్బుక్ సారీ ఆ వాట్సాప్ పోస్టింగ్ చూసిన తర్వాత కింద ఆయన కూడా అది నిజంగానే శ్రీశ్రీ అనుకుంటాడు. ఆయనకు తెలియదు కదా పాపం, శ్రీశ్రీ పుస్తకం ఆయన చదవలేదు కనుక ఇది శ్రీశ్రీ చదువు అద్భుతం అని చెప్పి మళ్ళీ ఆయన కింద పెడతాడు. ఈ ఈ దశలో ఉన్నటువంటి వాళ్లకు తప్పనిసరిగా యాకోబు చేసినటువంటి ప్రయత్నం తప్పకుండా అది ఉపయోగపడేటటువంటి ప్రయత్నం, చాలా మంచి ప్రయత్నం. వాళ్ళందరికీ ఇవన్నీ విషయాలు అన్ని దశల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. చాలాసార్లు ఈ చర్చలు చేయొచ్చు, ఏమవసరం ఇదేమవసరం, రాస్తారా అనుభవిస్తారు కానీ కవిత్వాన్ని, దీని గురించి రాయటం ఏంటి దాని గురించి రాయటం ఏంటి అంటారు. కానీ ఇప్పటి తరానికి ఎవరికైనా కోపం వచ్చినా నేనేం బాధపడను, కానీ ఖచ్చితంగా చదివే ఓపిక తగ్గింది కనుక వాళ్ళకి ఇట్లాంటి రాసైనా సరే వాళ్ళను శిక్షితులుగా మార్చవలసినటువంటి అవసరం మాత్రం ఉన్నది. దానికి యాకోబు కంకణం కట్టుకున్నందుకు నేను హృదయపూర్వకంగా యాకోబును అభినందిస్తాను. పోతే దీంట్లో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తాను రాసేటప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట మాత్రం చెప్పాడు, పదాల యొక్క జీవరహస్యం పట్టుకున్నవాడే కవి అని అన్నాడు. పదాల యొక్క జీవరహస్యాన్ని పట్టుకోవాలి కవి, ఏం చేయాలంటే పట్టుకోవాలి. ఎట్లా పట్టుకుంటాడు అనేది ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి, దానికి ఏమి షార్ట్ కట్స్ లేవు. ఆ జీవరహస్యాన్ని పట్టుకోవాలి అన్నాడు. ప్రతి పలుకు ప్రాణంతో తొణికిసలాడకపోతే అది కవిత్వం కాదు అన్నాడు.
అయితే ఇది ఇట్లానే రాయగలుగుతాం కానీ ఈ ప్రాణం అంటే ఏంది, ఈ జీవం అంటే ఏంది చెప్పాలంటే మళ్ళీ యాకోబు 5 లైన్లు రాసినా 5 పేజీలు రాసినా కూడా తొందరగా అర్థం కాదండి. పలుకుకు లేదా ఒక పదానికి జీవం ఎట్లుంటది, ప్రాణం ఎట్లుంటది అని అవతలైన అడుగుతాడు. అది నడుస్తుందా, అది పాకుతుందా, ఇంకేం చేస్తుంది అని అడుగుతాడు. అట్లాంటి ఆయనకు మనం ఏం చెప్పలేం కానీ నిజంగా కూడా ఆ కవిత్వంలోకి ఆ పదం వచ్చిన తర్వాత లేదా ఆ వాక్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాణ స్పందన ఎట్లా ఉంటుందో అట్లా తెలిసేటట్లు రాయడంలో ఒక కవి యొక్క విజయం ఉంటుంది అని చెప్పి యాకోబు ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. కనుక ఆ పదాల యొక్క జీవరహస్యాన్ని పట్టుకోవడం కోసమే తపనంత. ఆ తపన కోసం ఎంత కష్టపడాలి, రాత్రి కష్టపడతాడా, పగలు కష్టపడతాడా, ఎక్కడెక్కడ కష్టపడతాడు, ఏం చదువుతాడు, ఏం రాస్తాడు, ఎంత ప్రజల దగ్గరికి వెళ్తాడా, గ్రంథాల్లోకి వెళ్తాడా, ఎట్లా వెళ్తాడు అనేటువంటిది అంతా కూడా ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ఎక్కడ రాసి లేదు, డిక్షనరీ చదివితే దాని అర్థం బోధపడుతుంది కానీ దాని ప్రాణం బోధపడదు. అర్థం వేరు, ప్రాణం వేరు. ఒక పదానికి అర్థం తెలుస్తుంది మనకు కష్టపడితే, కానీ ఒక పదానికి ఉండేటటువంటి ప్రాణం ఏదైతే ఉందో, జీవం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలంటే నువ్వు మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. కవి అనేటువంటి జన్మ ఎత్తే ఒక అపూర్వమైన సన్నివేశం అక్కడ ఉంటుంది. ఆ సన్నివేశంలో మాత్రమే నీకు ప్రాణం జీవం అర్థమవుతుంది. కాబట్టి అది రాసిన వాళ్ళు అన్న అట్లనే అట్లా చెప్తూ కవిత్వం ఎంత పాతది, ఇటీవలదా, పురాతనమైందా అనే చర్చ కూడా తను చేశాడు. చాలా కాలమ్స్ రాశాడు, చాలా విషయాలు చర్చించాడు. ఇందులో అలంకారాలు, శివారెడ్డి గారు చెప్పినట్టు ప్రాచీన అలంకారాలు, ఆధునిక ఆంగ్ల పరిభాషకు సంబంధించిన సాహిత్య పరిభాష, ఇవన్నీ కూడా దాంట్లో చెప్పే ప్రయత్నం చేసింది. అవన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు సంక్షిప్తంగా వాటన్నిటి గురించి కూడా వివరిస్తూ వచ్చినాడు. కానీ ఇది ప్రాచీనమా కాదా, ఏది ప్రాచీనం అనే దానికి తనదైనటువంటి ఒక శోధన, తనదైనటువంటి ఒక అభిప్రాయం చెప్తున్నాడు. మానవ చరిత్ర అంత ప్రాచీనమైంది కవిత్వం అన్నాడు. మానవ చరిత్ర ఎంత ప్రాచీనమైందో కవిత్వం కూడా అంత ప్రాచీనమైంది అన్నాడు. ఇది చాలా మందికి అంత తొందరగా ఒప్పుకోబుద్ధి కాదు. కథనే ముందు అని చర్చ ఒకటి జరుగుతుంటుంది. పసిపిల్లవాడు తను కథల్ని ఇష్టపడ్డట్టుగా లేదా బాల్యంలో కథల్ని ఇష్టపడ్డంతగా కవిత్వాన్ని ఇష్టపడరు అని చెప్తుంటాడు. దానికి ఆన్సర్ చేశాడు. నిజానికి కథ కంటే ముందు ఒక పిల్లవాడికి వినిపించేది పాటనే, అందుకని కవిత్వమే ముందు అని చెప్పి ఆయన చర్చ చేశాడు. పిల్లవాడి యొక్క అనుభవం అంతా కూడా నీకు బాల్యం ఆ తొట్లలో ఉన్నప్పుడు, స్పృహ కూడా లేనప్పుడు, మాట కూడా రానప్పుడు, ఆకలి కూడా అయితే ఎట్లా చెప్పాలో తెలియనప్పుడు, నిద్రపుచ్చడానికి పాడేటటువంటి పాట, తినిపించడానికి వాళ్ళ అమ్మ పాడేటటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటనే పసిపిల్లవాడి హృదయంలోకి చొరబడింది. అందుకని పాటనే కవిత్వానికి మూలం అనేటువంటి, లేదా కవి ఆ పిల్లల యొక్క జీవితంలో కవిత్వమే మూలం అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ. కాబట్టి ఆ కవిత్వం అనేటువంటిదే మొదట మనిషి అనుభవంలోకి వస్తుంది. కానీ కవిత్వం అనేటువంటిది జీవితం చివరిదాకా అనుభవిస్తూనే ఉంటాం. అది ఎక్కడ ఒక స్పష్టమైనటువంటి రూపంలోకి రాకుండానే ఉండిపోయేటటువంటి ఒక స్థితి మాత్రం ఉంటుంది. అందుకని మనిషి కేంద్రంగా ఉండేటటువంటిది కవిత్వం అని కూడా దాంట్లో రాశాడు. కాబట్టి ఆయన అభిప్రాయాలు చాలా లోతైనటువంటివి, చాలా గాఢమైనటువంటి. ఇవన్నీ చూసినప్పుడు అక్కడక్కడ మనకి పై పైన చూసినప్పుడు కొంచెం ఇది వివాదమా అని అనిపించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ కవిత్వంలో మునిగి తేలితే ఆ వివాదాలన్నీ సమసిపోతాయి అనేటువంటి విషయం మనకు యాకోబు పుస్తకం చదివితే అర్థమవుతుంది. కాబట్టి కవిత్వంలో మునిగి తేలడం అనేటువంటిది ఒకటి అవసరం. అది రాసేవాళ్ళైనా మునిగి తేలాల్సిందే, రాసి కొంత పేరు తెచ్చుకొని ఒక స్థాయిలో ఉన్న వాళ్ళైనా కూడా మునిగి తేలాల్సిందే. లేదా శివారెడ్డి గారి లాగా 75కి వచ్చి కవిత్వంలో శిఖరాన్ని అధిరోహించడం అనే వాళ్ళు కూడా నిరంతరంగా మళ్ళీ కవిత్వం రాయాల్సి వచ్చినప్పుడు ఆ మునిగి తేలడం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. అట్లా కవిత్వంలో మునిగి తేలేటటువంటి ఒక పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది అని. భావోద్వేగం అది ఎప్పుడు, భావతీవ్రత, భావవేషం ఎప్పుడు వస్తుంది, భావవేషం వచ్చినప్పుడు కవిత్వం రాస్తామని చెప్పి రాశాడు. భావవేషం ఎప్పుడు వస్తుంది అని అన్నప్పుడు కొంచెం విస్తరించి ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు. కేవలం అతని యొక్క భావావేశం శీఘ్రతరం కావాలంటే, వేగవంతం కావాలంటే, గాఢతరం కావాలంటే ఇతరుల యొక్క భావావేశాన్ని కూడా తను ఆస్వాదించగలగాలన్నాడు. ఇతరుల నుంచి తీసుకోకపోతే నీ భావావేశం ఇంత సరిపోదు. నీ భావావేశమే రాస్తానని అనుకుంటే, నీ అనుభవమే రాస్తా అనుకుంటే సరిపోదు. సమాజం నుంచి కూడా తీసుకోవాలి, ప్రజల నుంచి కూడా తీసుకోవాలి,
జీవితంలో ఎవరైతే సంఘర్షిస్తున్నారో, ఎవరైతే ఘర్షణ పడుతున్నారో, ఎవరైతే నిరంతరం తపన పడుతున్నారో వాళ్ళందరి యొక్క భావావేశాలన్నింటినీ తీసుకున్నప్పుడే ఆ భావావేశం తీవ్రమవుతుంది, అప్పుడు మాత్రమే కవిత్వం రాయగలుగుతామని చెప్పి యాకూబ్ రాశాడు. కాబట్టి వీటన్నింటినీ చూసినప్పుడు నిజంగానే ఆయన కాలం కోసమో లేదా కొత్త కవులు వచ్చారు కనుక ఏదో రాస్తున్నారని కాకుండా చాలా సీరియస్గా చాలా మునిగి తన అనుభవాన్ని అంతా కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. అట్లా చేసినటువంటి తన ఉద్దేశం వల్ల ఒకటే, కవిత్వం నిరంతరంగా ఉండాలి, కవిత్వం ప్రపంచం ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం ఉండాలి అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి దృష్టితో ఈ కాలం రాశాడు. ఆ విషయాన్ని నారాయణ స్వామి కూడా చెప్పాడు, కవిత్వం బతకాలి, కవిత్వం విస్తరించాలి అని రెండు మాటలు అన్నాడు. అక్కడక్కడ నారాయణ స్వామి కొంచెం దాన్ని వివరించే ప్రయత్నం చేశాడు, కొంచెం స్పష్టమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా కొన్నిసార్లు చేశాడు. కనుక ఆ మాటలతో నేను ముగిస్తాను, కవిత్వం తప్పకుండా బతకాలి. ఇవాళ ఎన్నో ఒత్తిళ్ల మధ్యన కవిత్వం ఉన్నది, సాంకేతిక పరికరాలు ఇవన్నీ ఒకటైతే విలువలు జారిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మానవ విలువలు కావచ్చు, సాంఘిక విలువలు కావచ్చు, అనేక రకాల అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి. చాలాసార్లు కవుల పుస్తకాలు ఎవరు కొనరు, వాళ్లే పంచుకుంటారు అనేటువంటి అభిప్రాయం ఇంకొక పక్క నుంచి ఉంటుంది. నిజమే, కవులు పంచుకోవడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. కవులు రాయడానికి ఎట్లా సిగ్గుపడరో, రాసింది ప్రచురించడానికి ఎట్లా సిగ్గుపడరో, ప్రచురించిన దాన్ని పంచుకోవడానికి కూడా అట్లా సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. కవులు విస్తరించడమే ప్రధానమైంది కనుక పుస్తకం ఇవ్వడంలో ఏదో లోపం ఉందని నేను అనుకోవడం లేదు. చాలా మంది అనుకుంటారు అమ్ముకోవడంలో లోపం ఉండవచ్చు, కానీ ఇచ్చుకోవడంలో లోపం లేదు, ఇచ్చుకోవడం పుస్తకంలో లోపం లేదు. అభిప్రాయం అయితే కాంట్రవర్సీ కావచ్చు. కాబట్టి పైసల కోసమే అని చేయం, హృదయాన్ని ఆవిష్కరించేటటువంటి పని అది చాలా విలువైంది. ఇంకా దేంతో తూచలేనిది, దేంతో కొలవలేనిది. ఆ కొలవలేనటువంటి కవిత్వం గురించి, తన సృజన గురించి ఒక అద్భుతమైనటువంటి మంచి పుస్తకాన్ని రాశాడు. నిజానికి ఇది కొత్త వాళ్ళందరూ కూడా తప్పకుండా చదవాల్సినటువంటి అవసరం ఉంది, ఈ తరం దగ్గరికి తీసుకెళ్ళాలి. నిజంగా స్వామి కవిత్వం గురించి విస్తరించాలన్నాడు, కానీ కవిత్వం యొక్క సృజనానుభవం కూడా విస్తరించాలి. అట్లా విస్తరించేటప్పుడు ఈ పుస్తకం యొక్క వ్యాప్తి కూడా విస్తరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, ముఖ్యంగా యాకూబ్ మంచి పుస్తకం రాశాడు, యాకూబ్ను అభినందిస్తూ ఈ పుస్తకాన్ని మరి యాకూబ్ ఆవిష్కరించేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు. మరి ఎందుకు ఇచ్చాడు అనేది నాకు తెలియదు, కానీ నేను కూడా ఇట్లా ఒక కొత్తగా కవిత్వం రాసే వాళ్ళకు ఉపయోగపడేటటువంటి కొన్ని వ్యాసాలు రాశా. అది ఒక సందర్భంలో రాశా. లోపల ఉన్నటువంటి ఒక మిత్రుడు అడిగితే ఆయనకు వేరే పుస్తకాలు చదువుకోవడానికి లేదు, వేరే ఎవరు కలిసి చెప్పరు. మనలాగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అనుభవాలన్నీ పొందడానికి కూడా వీలు కాదు. కనుక వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేటట్టు ఒకటి రాయమంటే నాకు వచ్చిన పద్ధతులు, నేను ఒక 34 పేజీలు ఏదో రాసిన బహుశా ఆ గౌరవంతో నాకు యాకూబి ఈ గౌరవం ఇచ్చిందని అనుకుంటూ యాకూబ్ కృతజ్ఞతలు, నమస్తే మీ అందరికీ.